నీవు స్తుతిస్తే చాలు, ఆయనని ఆరాధిస్తే చాలు. ఎందుకంటే ఆయన నీ స్థితిని చూడలేదు, నీ పరిస్థితిని కూడా ఆయన చూడలేదు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు ఆరాధనతో ఆయన మీతో మాట్లాడతారు కాబట్టి ఆయనకి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అందరు కళ్ళు మూసుకుందాం. రాజాని సన్నిధిలోని చప్పట్లు కొట్టి రాజా Yeah.
ప్రార్థన
నేర్పించు దేవా, ఒక్కసారి మీరు నేర్పించయ్యా. అయ్యా నామ మాత్రం క్రిస్టియన్స్ కాదయ్యా, నీతో సావాసం కలిగే జీవితం గల క్రిస్టియన్స్ కావాలయ్యా. నీకు వందనాలు ప్రభువా. రాజా మాటలు రాని ప్రజలు కూడా ఉన్నారయ్యా, ఒక్కసారి మీరు దర్శించు మన అడుగుచున్నారయ్యా, నీ ఆత్మ కుమ్మరించు మన అడుగుచున్నారయ్యా, నీ అభిషేకంతో నడిపించు మన అడుగుచున్నారయ్యా, ఈ గ్రామాన్ని మార్చు మన అడుగుచున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, దూరపు ప్రాంతం నుంచి నీ దైవ జనులు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన తండ్రి, నేను నిమిత్తము నువ్వు ఏర్పరచుకున్నావో మాకైతే తెలియదు, కానీ ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభు. నాయన రాజా, నాయన ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇంకా నువ్వు ఆరాధించాలయ్యా. నాయన నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నానయ్యా, ప్రతి గృహానికి వెళ్ళి నువ్వు దర్శించమని అడుగుచున్నానయ్యా. ఇదిగో నాయన ఆనాడైతే నువ్వు 12 మందిని శిష్యుల్ని ఏర్పరచుకొని ప్రభు నీ సువార్తమానం ప్రకటించడానికి నువ్వు ప్రతి గ్రామానికి నువ్వు పంపించగలగలుగుతావు ప్రభు. ఇదిగో నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ ఈ లోకంలో విడిచిపెట్టి నువ్వు వెళ్ళున్నావు ప్రభు. నాయన నీ ఆత్మ సువార్తమానం చెప్పడానికి నువ్వు ఎవరినైతే ఈ మారుమూల ప్రాంతాన్ని ఏర్పరచుకొని ఉన్నావు ప్రభు, వారి పట్ల నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాను. వారితో మీరు నడిచి ప్రభు. అయ్యా ఈ లోకంలో అయితే మీరు నాయన ఇదిగో నాయన మాకైతే ఇప్పుడు ప్రభు అన్ని సౌకర్యం నువ్వు కలిగించావయ్యా. నీవైతే ప్రభు నడుచుకుంటూ వెళ్ళి ప్రభు నీ సువార్త మానము నువ్వు చెప్పావయ్యా, అయినప్పటికీ కూడా మేము వినలేదు తండ్రి. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించిదేవా రాజా, మమ్మల్ని క్షమించయ్యా. నీ కను దృష్టి మాపై ఉంచమని అడుగుచున్నామయ్యా, నీ కను దృష్టి ఉంచయ్యా. నీ కను దృష్టి లేనిదే ప్రభువా మేము ఏమైపోతామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు ప్రభువా. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఏ ఇబ్బందులు వచ్చారో, ఏ కష్టములు వచ్చారో, ఏ బాధలు వచ్చారో, నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, హృదయాంతరంగము తీర్చిన వాడవు నీవే నాయన. మరి ప్రతి అవసరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నువ్వు తీర్చివేయమని అడుగుచున్నాను నా యేసయ్యా. నీకు వందనాలు బాబు రాజా, నీకు వందనాలయ్యా. ఒక్కసారి ఒక్కసారి నువ్వు కలికరించమని నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీ ఆత్మతో నింపి అయ్యా నీ వర్తమానంకి నీ దైవజల్లు వెళ్తుండగా ప్రభువా రాజా, నాయన మీ యాకోబు లేఖనాలు బయలుపరిచి నాయన మాకు ఎటువంటి ఆహారం సిద్ధపరిచి ఉన్నావో ఆత్మిక ఆహారం మాకు దయచేయమని మా ఆరాధనకి నాయన మా ఆరాధన అంతట్లో మీకు స్తుతి పాత్ర వహిస్తూ ప్రభువా ఇదిగో నాయన ఈ ఆరాధన సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.